జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఆర్థికంగా అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటేనండి, చాలామందికి ఏది తక్కువైతే దాని గురించే బాధపడతారు. చూడండి, ఆరోగ్యం తక్కువైందనుకోండి, ఆరోగ్యం ఉంటే బాగుండు, డబ్బుదే ఉంది అదే వస్తుంది అని అంటారు. ఒకవేళ డబ్బు ఉందనుకో, డబ్బు లేదనుకోండి, ఆరోగ్యం గనక ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటే గనక మనుషులను పెట్టైనా చేయించుకుంటాం అనేసి అంటారు. అంటే నరం లేని నాలుక, మనసు ఒక రకంగా చెప్పాలంటే ఏది మనకు లేదో మనసు దాన్నే కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఆరోగ్యం ఉండాలి, అలాగే ఐశ్వర్యం ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండూ ఉంటాయో అప్పుడే మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. నాకు చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, నేను మీకు ఎన్నో పరిహారాలు చెప్పాను, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటం కోసం, స్థిరమైన లక్ష్మి ఉండటం కోసం నేను మీకు ఎన్నో పరిహారాలు చెప్పాను, అయినా మళ్ళీ 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 అడుగుతున్నారు. అయినా సరే నేను భగవంతుడి దయ వల్ల నాకు తెలిసినంత మట్టికి నేను మీకు చెప్తూనే ఉంటాను. సరే, ఇప్పుడు నేను చెప్పే పరిహారం కనుక మీరు చేసినట్టయితే మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, చేసిన తర్వాత చెయ్యక ముందు అన్నది మీరు గ్రహించుకోండి. కొంత కొంతమందికి ఏమని చెప్పాలి అనంటే, చిన్న చిన్న సంతోషాలకే చిన్న చిన్నది ఏదైనా మంచి జరిగిందంటే చాలా సంతోషపడిపోతారు. కొంతమంది ఎంత మంచి జరిగినా కూడా, అంటే ఒక రెమెడీ చేసిన తర్వాత, భగవంతుణ్ణి ఆరాధించిన తర్వాత ఏదైనా మంచి జరిగినా కూడా జరిగిందిలే అన్నట్టు ఉంటారు. అలా ఉండకూడదు. ఎందుకనంటే కృతజ్ఞత అనేది మనకి ఉండాలి. భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు, స్వామి లేదా అమ్మ నువ్వు ఇచ్చావా తల్లి, నీ దయ వల్లే ఈ రోజు నేను ఇలా ఉన్నాను అన్న మమకారంతో ఆ భగవంతుణ్ణి సేవించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే పరిహారం ఎలాంటి వాళ్ళు చేయొచ్చు అంటే, ఎలాంటి వాళ్ళైనా చేయొచ్చు. ఎవరికి డబ్బు కొరతండి, డబ్బు గురించి, డబ్బు కావాలి, డబ్బు ఎంతవరకు సరిపోతుంది అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా. అంటే డబ్బు ఎంతవరకు సరిపోద్ది, ఇంకా నాకు మోక్షం కావాలి, మోక్షం కోసం నేను ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా. అయితే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఎవరి ఇంట్లోనైనా సరే శుభకార్యాలు లేట్ అయిపోతున్నాను, ఆర్థికంగా చాలా, ఇంకా అసలు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, అమ్మా నాకు నువ్వే దిక్కు, ఏం చేస్తావో తెలియదు అని అనుకున్న వాళ్ళు, చాలా అప్పుల్లో ఉన్నవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, ఇదే విషయంలో మీకు నేను కొంతమంది నన్ను అడుగుతున్నారు, అంటే మేము బయట డబ్బులు ఇచ్చామమ్మా, బయట డబ్బులు రావట్లేదు అనేసి అంటున్నారు. దానికి కూడా నేను మీకు ఈ విధంగానే ఒక రెమెడీ అనేది నేను చెప్తాను. సరే, ఆర్థికంగా అనమాట నిలదొక్కుకోవాలి, ఇంట్లో స్థిరలక్ష్మి ఉండాలి అని అంటే గనక, ఇప్పుడు నేను చెప్పే పరిహారం మీరు ఒకటి గుర్తుంచుకోండి. సోమవారం అంటే శుక్లపక్షంలో వచ్చే సోమవారం, అంటే అమావాస వెళ్ళిన సోమవారం కానీ, లేదంటే అమావాస వెళ్ళిన తర్వాత శుక్రవారం కానీ, లేదంటే పౌర్ణమి తిథిలో కానీ మీరు మొదలుపెట్టి అక్కడ నుంచి 16 రోజుల పాటు కంటిన్యూషన్గా చెయ్యండి. మీకు చాలామందికి ఏదైనా ఇలా కంటిన్యూషన్గా చెయ్యండి అమ్మా ఇన్ని రోజులు అన్నాననుకోండి, మధ్యలో మీకు డౌట్ ఏంటి అని అంటే, అమ్మా మేము ఇంట్లోకి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు అనుకున్నప్పుడు మేము ఏం చేయమంటారు అని అంటే, అక్కడికి ఆఫ్ చేసేస్తాం కదమ్మా, ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనం ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసేసిన తర్వాత 5వ రోజు నుంచి మళ్ళీ మనం స్నానం చేసి మళ్ళీ మొదలు పెట్టడం అనేది ఉంటుంది. ఇది ఎవరిని అడగక్కర్లేదు, ఎందుకంటే మన సనాతన ధర్మంలో, మన శాస్త్రంలో భగవంతుడు ఈ నియమం, అంటే ఇంట్లోకి వెళ్ళని ఆడవాళ్ళు ఎలా ఉండాలి అన్నది మనకి హిందువులం కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనం అసలు అడగక్కర్లేదు, ఈ ప్రశ్న మనం వెయ్యక్కర్లేదు. సరే, అయితే మనం ఏం చెయ్యాలి అని అంటే, చూడండి కలువ పువ్వులు దొరుకుతాయి, కలువ పువ్వులు మీకు పింక్ షేడ్లో ఉండాలి. పింక్ షేడ్లో మీరు అంటే 108 పువ్వులు తెచ్చుకుంటాను అని అంటే మీ ఇష్టం అమ్మ, మీ ఇష్టం, చక్కగా తెచ్చుకోండి. లేదు అని అనుకుంటే 3 పువ్వులు తెప్పించుకోండి. తెప్పించుకుని ఏం చేస్తారంటే, చక్కగా ఉదయం మాటలు చక్కగా దేవుడి మందిరంలో ఒక పళ్ళెంలో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఎదురుగా పెట్టి
ఈ మూడు పువ్వులకి కూడా చక్కగా మీరు లక్ష్మీ అష్టోత్తరం కానీ ఏదైనా పోని ఒక లక్ష్మీ మంత్రాన్ని చదువుకోండి, అమ్మవారి మంత్రాన్ని చదువుకోండి. ఏం చదువుకోవాలి అమ్మ అంటే మీ ఇష్టం. అదేంటి, పువ్వును చూస్తూ మీ మనసు ఎలా ఉండాలంటే ఆ తల్లి ఆ పువ్వులో కూర్చున్నది అన్నంత భావన చేసుకుంటూ ఓం మహాలక్ష్మియే నమః అని కానీ ఓం గజలక్ష్మియే నమః అని కానీ మీ ఇష్టం ఏదైనా అమ్మవారికి సంబంధించిన నామాన్ని చక్కగా 108 సార్లు పలకండి. 108 సార్లు పారాయణం చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఏదైనా తీపి ప్రసాదం పెట్టేయండి. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ ఉదయం చేశారు కాబట్టి ఉదయం ఊరుకోండి. అలాగా ఊరుకుని సాయంత్రం మాటలు గుర్తుంచుకోండి, నేను చెప్పే పరిహారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికే అంతే తప్ప. అయితే సాయంత్రం మాటలు ఏం చేస్తారంటే ఈ కలువ పువ్వు ఉంది కదా, ఈ కలువ పువ్వులో 2 పువ్వులు పట్టుకెళ్ళినా లేదంటే 1 పువ్వు అయినా సరే మీ ఇంట్లో ఉంచి కణవ 2 పువ్వులు కానీ లేదంటే 1 పువ్వు కానీ మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం కాడ నుంచుని ఇంట్లో ఏదైతే మీరు చెప్పుకున్నారో, అమ్మ నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నా, నేను ఇన్ని కష్టాలు పడుతున్నా, ఇన్ని అప్పుల్లో ఉన్నానని మీ మనసులో కోరిక మీరు చెప్పుకొని ఆ ధ్వజస్తంభం కాడ నుంచి మీరు చుట్టూ 16 ప్రదక్షిణాలు చెయ్యండి. 16 ప్రదక్షిణాలు చెయ్యలేము అన్న వాళ్ళు 4 ప్రదక్షిణాలు చెయ్యండి. చేసిన తర్వాత ఈ పువ్వుతో పాటు ఏవైనా పళ్ళు పట్టుకెళ్ళండి. పళ్ళు పట్టుకుని వెళ్ళి మీరు ప్రదక్షిణాలు అన్నీ చేసేసిన తర్వాత మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి వెళ్ళి ఈ పువ్వుని పళ్ళుని స్వామివారికి సమర్పించేయండి. స్వామివారి దగ్గర కూడా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఎంతో కొంత దక్షిణ మీరు పళ్ళంలోనూ వేయండి, అలాగే హుండీలోనూ వేయండి. వేసిన తర్వాత మీరేం చేస్తారంటే చక్కగా ప్రాంగణంలోకి వచ్చి కూర్చుని అదే మంత్రాన్ని, లక్ష్మీదేవి మంత్రాన్ని మీరు బాధతో, అంటే మీ కష్టం ఎంత ఇదైన కష్టం అయితే అంతలా మీకు కన్నీళ్ళు వస్తాయి. నేను చెప్పక్కర్లేదు, నేను చెప్పానని మీకు కళ్ళకుండా నీళ్ళు రావడం కాదు, భగవంతుడు మనకి ఇచ్చిన దానికి లేదంటే మనకు లేదు కాబట్టి మనం అడగటంలోనే మన కళ్ళలోంచి దారుల కింద నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి అమ్మవారి మంత్రాన్ని, స్వామివారి గోవిందనామాల్ని చదువుకోండి, లేదా స్వామివారికి సంబంధించి ఏదైనా మంత్రం చదువుకోండి. పోనీ దేవి కాదు అంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అన్న మంత్రాన్ని చదువుకోండి. 108 సార్లు చదువుకున్న తర్వాత తండ్రి నువ్వే చెయ్యాలి, ఏం చేస్తావో నాకు తెలియదు, అమ్మను మాత్రం స్థిరంగా మా ఇంట్లో ఉండేటట్టు, అంటే నీతో సహా ఉండేటట్టు నాయన నువ్వే చెయ్యాలి తండ్రి, లేకపోతే అమ్మ మా మాట వింటలేదు అనేసి మీరు దండం పెట్టుకుని చక్కగా నేరుగా మీ ఇంటికే వెళ్ళండి. ఎవరింటికి వెళ్ళకండి, మీ ఇంటికే వెళ్ళిపోండి. ఇలాగ మీరు సోమవారం అంటే శుక్లపక్షంలో వచ్చే సోమవారం కానీ శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం కానీ లేదంటే పౌర్ణమి తిథి నుంచి మీరు మొదలు పెట్టండి. ఇలా మొదలు పెట్టి 16 రోజుల పాటు డైలీ చెయ్యండి. ఇలా డైలీ చేసిన తర్వాత మీరు చూసుకోండి ముందు మీ జీవితం ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది. పోనీ ఎంత భారీ కష్టాలు లేకపోయినా సరే మాకు కొంచెం కష్టాలు ఉన్నాయమ్మా అనుకున్న వాళ్ళైనా చెయ్యొచ్చు, ఏం పర్లేదు. మీరు మళ్ళీ నాకు ఫోన్లు చేసి అమ్మా మాకు పర్వాలేదు, భగవంతుడు ఇచ్చాడు కొంత అయినా చెయ్యొచ్చమ్మా అని అడగండి, చేసుకోవచ్చమ్మా. అందులోనూ భగవంతుడిని, అమ్మనే స్వామిని ఆరాధించడం ఎందుకు ఆరాధిస్తున్నాం. డబ్బు అంటే కేవలం మన ఇంట్లో సుఖాలకి ఇట్లకే కాదు, సుఖం కావాలి అని అనుకున్న శరీరం కూడా మనకు సహకరించాలి కాబట్టి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఆ తల్లి, అలాగే కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, అన్నిటినీ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పరిహారాన్ని గనక మీరు చేసినట్టయితే చాలా చాలా, ఒక రకంగా చెప్పాలంటే చాలా సంతోషాన్ని ఆనందాన్ని పొందుతారు. సింపుల్ రండి, మీరు చేసి చూడండి, మీరే చెప్తారు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి, భగవంతుడు భగవంతుడు. మనం ఈ రోజుల్లో కలికాలంలో ఒక్క నామాన్ని పట్టుకుంటే చాలు ఆ తల్లి ఆ స్వామి కరుణించేస్తారు, శీఘ్రంగా మనకి వరాలు ఇస్తారు. ఆ నామాన్ని పట్టుకుంటానికి, ఆ భగవంతుడిని ధ్యానించుకుంటానికే మనకి బద్ధకాలు. అలా అయితే ఎలా వచ్చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఈ పరిహారం చేసేటప్పుడు
ఎవరైనా బాగున్నారు అనుకోండి, వాళ్ళని చూసి మనం బాధపడకూడదు. మనకెందుకు ఇవ్వలేదు అని అంటే మన కర్మ ఫలానికి మనం చేసుకోలేదు కాబట్టి మనం ఇవ్వలేదు. ఎవ్వరూ కూడా రాత్రికి రాత్రే స్టార్ అయిపోరు, రాత్రికి రాత్రే డబ్బులు వచ్చేయి. ఎందుకంటే దానికి కూడా ఒకేలా వచ్చినాయి డబ్బులు, ఒక 1 కోటి రూపాయలు రాత్రికి రాత్రి వచ్చినాయి. వచ్చినాయి అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే దొంగతనం చేసి డబ్బు తెచ్చుకోవాలనుకున్నా కష్టపడాలి కదండి. అంటే కష్టపడితేనే కానీ లక్ష్మి ఇష్టపడి మనల్ని అనుగ్రహించదు. కాబట్టి మనం అందరం కష్టపడదాం. అందులోనూ కష్టం అంటే సునాయసమైన కష్టాన్ని పడి స్వామి పాదాల దగ్గర కూర్చున్న తల్లిని మెప్పించుకుని మన ఇంటికి వాళ్ళిద్దరూ వచ్చి ఇంట్లో ఉండేటట్టుగా చేసుకుందాం. మీరు ఈ రెమెడీ చేయండి, మీరందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అది నా నమ్మకం. అలాగే మీరు నమ్మి చేయండి, నమ్మి చేస్తే ఆ భగవంతుడు అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. జై శ్రీ.